మావా, నువ్వు అత్తగారింట్లోనే ఉండిపోతావు అనుకున్నాను. రే మామా, చాలా సంతోషంగా ఉందిరా, రండిరా మందు కొడదాం. రే, రేపొద్దున్నే నీకు పెళ్ళి, ఇక నుండి మందు తాగడం నువ్వు మానేయాలి. మనకి బ్యాచిలర్ పార్టీ లేదా? బ్యాచిలర్ అవ్వట్రా, ఒక మూత మందు దాయితే తూలుతూ ఉంటావు. నీకు బ్యాచిలర్ పార్టీ కావాలా? రే, పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చులేరా? ఏది ఫస్ట్ నైటా? పోరా రే. బావా, పాండియన్ సార్కి చెప్పాను, ఆయన చాలా సంతోషపడ్డారు. మీ ఇద్దరికి డ్రెస్ ఇచ్చి పంపారా? సూపర్ అమ్మా, ఇది ఇవ్వడానికి నేను పిలిచాను రా. సరేరా, టైం అయింది, నువ్వు బయలుదేరు. పొద్దున్నే నువ్వు త్వరగా వెళ్ళాలి. ఓకేరా. మేమందరం రేపొద్దునే మాలలు తీసుకుని. సరేరా, జాగ్రత్తకి వెళ్ళు. సర్వణా రే, తాగుబోతాడా? పేకల వరకు తాగేసి ఎలా పడుకున్నాడు చూడు. రే సర్వణ, ఎందుకు రా ఇలా చేస్తున్నావు? లేరా రే, బా చంపుతున్నావు కదరా. రాత్రంతా మందు కొట్టి ఇలా పడుకున్నాడు చూడు. రాత్రంతా చెప్పి వేస్ట్ అయింది కదరా. దండ కొనుక్కుని రమ్మని చెప్పాను, ఎప్పుడు కనిపించట్లేదేంటి? వీళ్ళు మందు తగేసి పడుకున్నారా ఏంటి? వీళ్ళని నమ్మని చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? అమ్మమ్మా, మేము అక్క పెళ్ళికి బయలుదేరుతున్నాం. అమ్మమ్మా, 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 అమ్మా, అమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ నుంచి చూడమ్మా. అమ్మా, బామ్మా, 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 ఏమైంది? రాజాకు ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. మహా, స్విచ్ ఆఫ్ చేయబడింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది లేదా స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎందుకు రాడని కొడుతున్నారు? ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అనే త్వరగా గుడికి పోనీ. పెళ్లి చేసుకోబోతున్నావా? అది జరిపించడానికరా మేమందరం వచ్చావు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా మహాని ఎవరికి అప్పగించడు. ఆ
అన్నా త్వరగా పోని అన్నా. నిన్ను చంపితే నా మహా నాకు దక్కుద్దంటే నువ్వు చచ్చిపో. మమ్మల్ని వదిలేండి రా, మేము ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం. చెప్పాను కదా సార్, తను ఇక్కడే ఉంటుందని. వీడు బ్రతుకున్నందువల్లే కదా నువ్వు నాతో రానున్నావు, అందుకే చంపేశా. వాడు చనిపోవడానికి కారణం నువ్వే. రే, మీరు అసలు మనుషులేనా? ఈ ఒంటి కోసం అన్యాయంగా ఒక ప్రాణాలు తీశారు కదరా. డబ్బున్న అహంకారంతో మీలాంటి మనుషులు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా? కానీ నాతో కలిసి బ్రతకాలన్న ఆశతో నా మనసుని మాత్రమే కోరుకున్న వాణ్ణి నా నుండి దూరం చేశారు కదరా. వీడేం తప్పు చేశాడ్రా? నాకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు, అది తప్ప. మీకు నా శరీరమే కదా కావాలి, రండ్రా, రండి, వచ్చి తీసుకోండి. బోస్కో, అదే చెప్తుంది కదయ్యా, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. నా మాట విను.